సుల్తాన్పూర్ జేఎన్టీయులో అక్రమాలపై మరో విచారణ కమిటీ వేసిన వీసీ ఆ కమిటీ ముందు నిజాలు చెప్పొద్దని బెదిరింపులు చెప్తే ఉద్యోగాలు పోతాయని సిబ్బందికి హెచ్చరికలు ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తామని విద్యార్థులకు వార్నింగ్లు సుల్తాన్పూర్ జేఎన్టీయులో అక్రమాలను సెనార్థి తెలంగాణ వెలుగులోకి తెచ్చింది ఈ అక్రమాలపై జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ విచారణ కమిటీని నియమించారు అయితే ఈ కమిటీ ముందు సిబ్బంది కాని విద్యార్థులు కాని నిజం చెప్పొద్దని చెప్పారో సిబ్బందిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని విద్యార్థులను ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేయిస్తామని ప్రిన్సిపాల్ కు వత్తాశ పలికే ఉద్యోగులు బెదిరిస్తున్నారు పత్రికల్లో వచ్చినట్లుగా ఛార్జీలు పెంచారు ప్రిన్సిపాల్ అందుబాటులో ఉండటం లేదు ఫిజికల్ డైరెక్టర్ మూడు నెలలుగా హాజరు కావడం లేదన్న అంశాలను విచారణ కమిటీకి ఎవరైనా చెబితే వారి ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు చెబితే వారికి సంబంధించిన ప్రాక్టికల్స్ మా చేతుల్లో ఉంటాయి కాబట్టి ప్రిన్సిపాల్కు అనుకూలంగా చెప్పకుంటే మీరు ఫెయిల్ అవుతారు అంటూ ప్రిన్సిపాల్ కు అనుకూలంగా చెప్పాలని ఒకరిద్దరూ ఉద్యోగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఉద్యోగులు శనార్థి తెలంగాణ పత్రికా ప్రతినిధికి తెలిపారు వాస్తవాలను రాస్తున్న వారిపైన కేసులున్నాయి అనవసరంగా కమిటీకి నిజాలు చెప్పి ఇబ్బందులు పడవద్దు అంటూ సిబ్బందిని బెదిరించినట్లు తెలిపారు బాయ్స్ హాస్టల్ విద్యార్థులకైతే తాను ఇన్ఛార్జి వార్డెన్ గా ఉన్నానని తాను చెప్పినట్లు వినకుంటే ప్రిన్సిపాల్ కు చెప్పి ప్రాక్టికల్లో మార్కులు రాకుండా చేస్తానని బెదిరించినట్టు విద్యార్థులు తెలిపారు ప్రిన్సిపాల్ కు మంత్రులతో మంచి సంబంధాలున్నందున ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరని నిజాలు చెప్తే మీరు ఇబ్బందులు పాలవుతారంటూ బెదిరించినట్లు విద్యార్థులు చెప్పారు ప్రిన్సిపల్ క్యాంపస్లో అసాంఘిక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు